దేవుడైన యెహోవా కయ్యేను అర్పణమును అంగీకరించలేదు అని కయ్యేను మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? నువ్వు సత్క్రియ చేసి ఉంటే తలనెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే నీ ముందు పాపముంటుంది, పాపాన్ని నువ్వు ఏలాలి అని చెప్పారు. కానీ కయ్యేను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడి అతని మీద పడి అతని చంపేశాడు. చూసారా, కోపం కయ్యేనుతో తన తమ్ముడైన హేబెలును చంపేలాగా చేసింది. పాపము ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను మీరటముతో మొదలైంది. ఇప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబెలును చంపేలాగా చేసింది. అయితే దేవుడు ఏం చెప్తున్నారు? పాపాన్ని ఏలమని, అంటే పాపాన్ని జయించి పాపం చేయకుండా ఉండాలి అని. మనం అనుకోవచ్చు, నేను ఇంకా పాపం చేయను, నీతిగా పరిశుద్ధంగా ఉంటాను అని. కానీ పాపము లోకము మనల్ని ఎంతో ఆకర్షిస్తాయి, మనం పాపంలో పడిపోతాము. మరి మనం పాపాన్ని ఏలాలంటే ఎలాగా? దేవునికి మన ఆలోచనలు మన సమస్తము అప్పగించేసి దేవుని సహాయం అడగాలి. దేవుడు మనం పాపంలో పడకుండా మనకు సహాయం చేస్తారు. చివరి వరకు జీవిస్తే పరలోకం చేరుకుంటాము. దేవుడే మనకు సహాయం చేయనుగాక.